మా పెరటి జామ చెట్టు కాదండి, మా పెరటి టమాటో మొక్క. చక్కగా కాయల్ని కాసింది చూడండి, ఎంత బాగున్నాయి కదా. ఆ రెండు చెట్లండి చాలా బాగొచ్చాయి. దాదాపు 5-6 మొక్కల్ని నాటితే నేను, అవన్నీ పోయాయి. ఈ రెండు చాలా చక్కగా కాయలతో పూలతో అందంగా ఉంది. ఇంకోటండి, అది ఏమైందో తెలియదు కానీ ఒక మొక్క మొత్తం తెగులు తగిలినట్టుంది. ఆకులన్నీ రెడ్గా అయిపోయాయి. నేను మీకు అది చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారుగా, ఇందాక చెప్పాను తెగులు ఈ మొక్కేనండి. రెడ్ కలర్ అయిపోయాయి ఆకులు. ఏదైనా చిట్కా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. ఇక మిరప మొక్క చూడండి, ఎంత చక్కగా కాయలు కాసిందో. ఒక 5-6 మొక్కల్ని నాటాను. ఇక్కడ ఒకటి, దాని పక్కన ఇంకోటి ఉంది చూడండి, అటు పక్క ఇంకోటి, అటు సైడ్ ఇంకా రెండు టమాటో మొక్కల తర్వాత రెండు మొక్కలు ఉన్నాయి మిరప మొక్కలు. ఇక ఇటు పక్క ఉంది కంది చెట్టు. అది ఎలా మొలిసిందో తెలీదు, నేనైతే వేయలేదు. కానీ చక్కగా ఉంది కదా, పచ్చగా. అందుకనే తీసే బుద్ధి కాలేదు, ఉండనివ్వండి. చక్కగా పెరట్లో పచ్చ పచ్చగా ఉంటుంది కదా. ఇక చిక్కుడు చెట్టు చూడండి, ఇది అంటే తీగ చిక్కుడు కాదు, అంతే ఉంటుందండి ఆ చెట్టు. అప్పుడే పూత పూసింది చూడండి, ఎంత బాగుంది కదా. దాని పక్కే సొర చెట్టు ఉంది. ఇంకా ముందుకు కొద్దిగా బీర చెట్టు కూడా వేశాను. చక్కటి మట్టి కాబట్టి బాగా వస్తున్నాయండి మొక్కలు. అలాగే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా గేదెలు, మా బ్యాక్ సైడ్ అంతా కూడా గేదెలు ఉంటాయి. మేము ఇక్కడ నుంచి ఎరువు తీసుకొస్తామండి. ఇప్పటికే ఒక 2 సార్లు నేను చెట్లన్నిటికి కూడా ఎరువు పెట్టేశాను కాబట్టి అంత చక్కగా వచ్చాయి. పచ్చగా కనిపిస్తున్నాయి కదా గేదెలు, చూడండి ఎంత చక్కగా మేస్తున్నాయో. ఇక ఇక్కడ చూడండి, చిక్కుడు చెట్టు పక్కనే ఉన్నది బచ్చలి చెట్టు. బచ్చలాకులు నిన్నే తెంపాను, పప్పులో వేస్ట్ చేశాను, చాలా హెల్దీ కూడా అండి. ఇక మీకు కనిపిస్తున్నాయి సొరకాయ మొక్కలు. అవి దాదాపుగా ఒక 10 డేస్ అవుతుంది అనుకుంటా ఆ మొక్కలు వేసి. ఇప్పుడు మీకు కనిపించేది బీరకాయ చెట్టు, ఒక్కటే వచ్చిందండి. 4-5 విత్తనాలు వేశాను కానీ మరి ఎందుకో రాలేదు. పందికొక్కులు చాలా ఉన్నాయి ఇక్కడ, అవి తినేసాయేమో మరి. ఇవన్నీ కూడా వంకాయ విత్తనాలు, బెండకాయ విత్తనాలు వేశాను. ఇంకా మేబీ ఒక 2-3 డేస్లో వచ్చేస్తాయేమో మొక్కలు చూడండి. ఇలాగా విత్తనాలు నాటి దాదాపుగా ఒక 4 డేస్ అవుతుంది, ఇంకొక 3-4 డేస్లో వస్తుండొచ్చు. 1 వీక్లో వస్తాయి కదండి మనము విత్తనాలు నాటిన తర్వాత. ఇక్కడ మీకు కనిపించేది బెండకాయ మొక్క అండి. అంతకుముందు పెద్ద వర్షం, ఇది కూడా బెండకాయనే. చాలా 1 వీక్ ముందు ఒక పెద్ద వర్షం వచ్చింది చూడండి. ఆ రోజు నేను ఒక 4-5 విత్తనాలు బెండకాయ విత్తనాలు నాటాను, వస్తాయో రాదో అని చెప్పేసి ఆ వర్షానికి అనుకున్నాను. కానీ ఈ 2 మొక్కలు వచ్చాయి చూడండి, ఎంత బాగున్నాయి కదా. మా తోట మీకు నచ్చిందా, ఎలా ఉంది అనేది నా కమెంట్స్లో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు ఒక 4-5 చూసిన తర్వాత నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.